రాజ్యసభ 500 కోట్ల వేల కోట్ల గోయింగ్ రేట్ అంత దౌర్జన్యంగా తయారైపోయింది మన దేశం. 500 కోట్లు ఇచ్చిన వాళ్ళు 50 మంది ఉన్నారు మన హైదరాబాద్ సికింద్రాబాద్ లోని రాజ్యసభ సీట్ కొరకు. ఎంత ఘోరంగా తయారైపోయింది మన రాష్ట్రం అర్థం చేసుకోండి. సోనియా గాంధీ 5 బిలియన్ డాలర్ల ఖర్చు తీసుకొని ఫండ్ కింద మన యునైటెడ్ నేషన్స్ ని ఆపించింది. ఆ సంగతి తనకు ముఖం మీదే చెప్పాను. 2005 ఆగస్టు 4 చెప్పాను ధర్నా చేసి 5000 మందితో అనాథుల వితంతువులతో. ఆ తర్వాత అనేక సార్లు చెప్పాను కపిల్ సిబాల్, గులాం నబీ, సుశీల్ కుమార్ సింధే లాంటి వారు 25 మంది తనకు చెప్పారు. కాంగ్రెస్ లీడర్స్ ఆ 25 మందిలోనే 23 గాంధీ ఫ్యామిలీ మాకు వద్దని బయటకు వచ్చారు. మరలా కొంతమంది కలిశారు, మరలా త్వరలో బయటకు వస్తున్నారు. ఇప్పటికి 7 పెద్దలు బయటకు వచ్చేసారు. రేవంత్ రెడ్డి తమ్ముడు నువ్వు అర్థం చేసుకో, దయచేసి అర్థం చేసుకో. నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నీ పార్టీయే దేశద్రోహి పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆ రోజు గవర్నర్ దగ్గర వచ్చినప్పుడు నా మీ సపోర్ట్ కావాలని నన్ను అడిగినప్పుడు మే 2వ తారీఖు నేను అన్నా కాంగ్రెస్ పార్టీకి నేను సపోర్ట్ చేయలేను. నువ్వు మంచి వర్కర్ అయినప్పటికీ కష్టపడుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు. ఈసారి 7 కాదు 1 సీటు కూడా గెలవు. నిజంగా నువ్వు తెలంగాణ కొరకు కష్టపడాలి అంటే తమ్ముడు ఒక అన్నగా చెప్తున్నా, నాకు ఎంతో నువ్వు గౌరవిస్తావు. కంపల్సరీగా నువ్వు గెలిచే స్థానంలో నిలబడి నీకు 10 రెట్లు ఎక్కువ ఇమేజ్ ఉంది కాంగ్రెస్ కంటే. నీ సొంతంగా నోటు కోటి కేసులో దొరికినప్పటికీ, ఇత్తెరిగినప్పటికీ, అజ్జరిగినప్పటికీ ప్రజలు నువ్వంటే ఇష్టపడుతున్నారు ఒక 5-10%, కానీ గెలవడానికి సరిపోవా ఓట్లు. కాంగ్రెస్ పార్టీ మాత్రం భూస్థాపితం అయిపోయింది. గుర్తించండి 400 ఎంపీల పార్టీ ఇప్పుడు 44 అయింది. వచ్చే ఎలక్షన్లో 24 34 అవబోతుంది. అందుకనే కష్టపడి 3 సంవత్సరాలు రాత్రి పగలు, 2005 నుంచి 17 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు కపిల్ సిబ్బల్ లాంటి వారు ఓపెన్గా నాతో ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మీరు చూశారు ఆ సంగతి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నీతి నిజాయితీ పరులందరూ బయటకు వచ్చేయండి. మీరు రెడ్లు అయినప్పటికీ, వెలమలైనప్పటికీ, కాపులైనప్పటికీ, బీసీలు అయినప్పటికీ, దళితులు అయినప్పటికీ, క్రిస్టియన్, ముస్లిం ఎవరైనప్పటికీ, తెలంగాణ తల్లి సోనియా కాదు, తెలంగాణ దేశద్రోహి సోనియా గాంధీ. రాహుల్ గాంధీకి ఈ విషయం అనేక సార్లు పండిట్ ఎన్కే శర్మ గారు మన శనివారం ప్రెస్ మీట్లో మనకు జాయిన్ అయిన వారు అనేక సార్లు చెప్పారు. సోనియా గాంధీకి చెప్పారు, రాహుల్ గాంధీకి చెప్పారు, ప్రియాంక గాంధీకి ఈ సంవత్సరంలో, గత సంవత్సరంలో 7 మీటింగుల్లో చెప్పారు. కానీ ఆవిడ మార్పు చెందలేదు. అందుకని ఈరోజు నేను చెప్తున్నా, మన దేశం ముఖ్యమా, ఒక పార్టీ ముఖ్యమా? చైనా కంటే, రష్యా కంటే, అమెరికా కంటే దేశాన్ని అభివృద్ధి చేసే కెపాసిటీ మన భారతీయులకు ఉంది, మన యూత్కు ఉంది, మన మహిళలకు ఉంది, మన సీఈఓలకు ఉంది. మన కంపెనీ రాత్రి అంతా 12 గంటల నుండి తెల్లవారి 6 గంటల వరకు అమెరికా నుండి, అనేక దేశాల నుండి నాతో మాట్లాడుతుంటే, హ్యారీ అనే ఒక ఆయన న్యూజెర్సీలో కాల్ చేసి, పాల్ గారు మీరెవరో నాకు తెలియదు, యువర్ హోలీనెస్ అండం మొదలుపెట్టాడు హ్యారీ గారు. 28,000 డాలర్లు నా దగ్గర ఉన్నాయని రేజ్ చేశాను. మీకు పార్టీకి ఇండియన్కి డబ్బు కావాలి, ఎలా పంపాలి అంటే మీ వెబ్సైట్ పనిచేయటం లేదు అంటే 20 లక్షలు. ఒక తెలుగువాడు ఎప్పుడూ 100 డాలర్లు 1000 డాలర్లు ఇచ్చేవాళ్ళు లేరు అమెరికాలో 33 సంవత్సరాలు ఉన్నా. మీరు వచ్చేయండి, ఇక్కడ 70,000 మంది తెలుగు ప్రజలు ఉన్నారు, కనీసం 30-40,000 ఆడిటోరియంలో మీటింగ్ పెడతాం. ఎంత ఆనందం కలిగింది ఆయన మాట్లాడుతుంటే. 10 లక్షల కోట్లు ఇచ్చినప్పుడు కూడా అంత ఆనందం లేదు. అది జాయిన్ అయిపోతున్నారు ప్రజాశాంతి. ఎందుకు ప్రజాశాంతి పార్టీ? ఇప్పుడున్న పార్టీలు కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసి పీస్ మిషన్ క్యాన్సిల్ చేసింది, యునైటెడ్ నేషన్స్ క్యాన్సిల్ చేసింది, గాంధీ కింగ్ పాల్ సెంటర్ క్యాన్సిల్ చేసింది. ఇవన్నీ ఫైల్స్తో ఉన్నాయి, ఇచ్చాం, కోర్టులో పెట్టాం. బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్,
అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తామన్నారు, ఒక్కరు కూడా చేయలేదు. అధికారం ఉండబట్టే కదా ప్రజాశాంతి పార్టీకి అధికారం వస్తుంది. మీరు అనుకుంటే అప్పుడు దేశాన్ని అభివృద్ధి చేయడం కాదు, దేశాన్ని 10 15 సంవత్సరాల్లో నా ప్లాన్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అందరూ లైవ్ ఇస్తే చెప్తా, ఒక 20 నిమిషాల లైవ్ ఇస్తే చైనాని ఎలాగ 10 సంవత్సరాల్లో ఎంత వీక్ చేసిగలం, ఎక్కువైతే 10 సంవత్సరాలు అలాగా ఎలాగ చిన్న చిన్న హిట్ ఇస్తా. చైనా 70 దేశాలకు అప్పిచ్చింది, కరోనా ద్వారా ప్రతి దేశానికి నష్టం వచ్చింది. అమెరికాలో 20 ట్రిలియన్ అంటే మన దేశ బడ్జెట్ 3 ట్రిలియన్, చైనా బడ్జెట్ 18 ట్రిలియన్ అనొచ్చు. వారి బడ్జెట్ కంటే ఎక్కువ వాళ్ళు సూ చేశారు. ప్రెసిడెంట్లు అనేకలు నాతో మాట్లాడారు, కొందరు పేర్లు కూడా చెప్తారు. చెప్పమంటే సార్ మీది మిషన్ రైట్, కరోనా ద్వారా మన దేశానికి మన దేశాలకు నష్టం వచ్చింది, వారు ఇచ్చిన అప్పు మేము తిరిగి డబ్బులు ఇవ్వం అయిపోయింది. చైనా 50% ఎవడు ఇంప్లిమెంట్ చేయగలడు నేను తప్ప, ఒక ట్రంప్ అన్నాడు కరెక్ట్. చైనా అమెరికా చైనాకి 1.3 ట్రిలియన్ అప్పిచ్చింది, అంటే మన దేశం బడ్జెట్లో 40%. ట్రంప్ అన్నాడు మేము తిరిగి ఇవ్వమని, అనిపించా? కెన్యా వాడితో అనిపించా, జింబాబోతో అనిపించా, శ్రీలంక వాడితో అనిపించా? 70 దేశాలు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే చైనా కొలాప్స్.